ఎగువన మహారాష్ట్ర కర్ణాటకలో పడుతున్న భారీ వర్షాలకు కృష్ణా ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. శ్రీశైలం జలాశయానికి వరద నీరు వచ్చి చేరడంతో 10 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. నాగార్జున సాగర్ డ్యాంలోకి వరద చేరడంతో 8 టర్బైన్స్లలో విద్యుత్ ఉత్పత్తి మొదలైంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్కి ఇన్ఫ్లో రావడంతో 85 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు ఇరిగేషన్ అధికారులు. ఏపీ శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుంది. ఎగువ నుంచి అవుట్ఫ్లో భారీగా వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లు 10 అడుగుల వరకు ఎత్తి నీటిని వదులుతున్నారు. ఎగువ నుంచి జూరాల తుంగభద్రల నుంచి 4.13 లక్షల క్యూసెక్లు వస్తుంది. దీంతో శ్రీశైలంలో నీటి నిల్వ 207.41 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలుగా ఉంది. మరోవైపు శ్రీశైలం ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. విద్యుత్ దీపాల వెలుగుల్లో శ్రీశైలం ప్రాజెక్టు వెలిగిపోతుంది. ప్రాజెక్టు గేట్లకు జాతీయ జెండా రంగులతో ఉన్న విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు ఇరిగేషన్ అధికారులు. దీంతో రాత్రి టైంలో డ్యామ్ కలర్ఫుల్గా కనిపిస్తుంది. పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. దిగువకు నీటిని వదులుతుండటంతో కృష్ణానది పరివాహక ప్రాంత వాసులు అలర్టుగా ఉండాలని హెచ్చరించారు ఇరిగేషన్ అధికారులు. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో నాగార్జునసాగర్ డ్యాంలోకి భారీగా వరద చేరుతుంది. శ్రీశైలం నుంచి 379,000 పైగానే వరద నీరు నాగార్జునసాగర్కు వస్తుంది. వరదతో సాగర్లోని 8 టర్బైన్స్లలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు అధికారులు. సాగర్ డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 520 అడుగులకు చేరింది. సాగర్లో నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీ ఉండగా ప్రస్తుతం 145 టీఎంసీల వరకు చేరింది. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్కు వరద కొనసాగుతుంది. ఇన్ఫ్లో 20,000 క్యూసెక్లు ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం 35 టీఎంసీల నీరు చేరింది. మిడ్ మానేర్కు 15,000 క్యూసెక్ల నీరు వస్తుంది. నిర్మల్ జిల్లాలోని కడం ప్రాజెక్టులోకి వరద తగ్గుతుంది. ఇన్ఫ్లో 4,199 క్యూసెక్లు ఉంది. జయశంకర్ భూపలపల్లి జిల్లా కాళేశ్వరం దగ్గర గోదావరి ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గోదావరి పుష్కర ఘాట్ల దగ్గర 10.350 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్నాయి. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్కి 7,25,50 క్యూసెక్ల ఇన్ఫ్లో రాక 85 గేట్లు ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు అధికారులు. మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలకు కొత్తగూడెం మండలంలోని మొండ్రాయిగూడెం, వెలుబెల్లి, కత్తెర, గుంజడ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఒక్కసారిగా వరద ముంచెత్తడంతో బురకపల్లి వాగులో పాడి గేదెలు కొట్టుకుపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. వరద ముంచెత్తడంతో మండలంలోని 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాలతో స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రాష్ట్రంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయన్నారు వెదర్ ఆఫీసర్స్. మేడ్చల్, మెదక్, సిద్దిపేటలో భారీ వర్షాలుంటాయని చెప్పారు. పలు జిల్లాల్లో తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. 4 రోజుల పాటు వర్ష ప్రభావం ఉంటుందంటున్నారు వెదర్ ఆఫీసర్లు. ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, రేపు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత 4-5 రోజులు కూడా 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు తెలంగాణ పలు ప్రాంతాల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అన్నదాతలు సాగు పనుల్లో బిజీ అయ్యారు.